మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న ఈ నోబెల్ ట్రస్ట్ లేదా నోబెల్ ఫౌండేషన్ వారిని ఆత్మకౌడ రమణయ్య గారు కావచ్చు, కేశవ్ కావచ్చు, వీళ్ళు చాలా అద్భుతమైన వర్క్ చేసుకుని ముందుకు వస్తున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారు కళాకారులాగా ముందుకు వస్తున్నారు. కళాకారులు ఎప్పుడు నిరాశ నిస్పృహ చెందాల్సిన అవసరం. వారి జీవితంలో ఆ కళను గుర్తించే వ్యక్తులు ఆయా ప్రదేశాల్లో ఉంటారు. ఆయా ప్రదేశాల్లో ఉన్నప్పుడు వారికి దానికి తగ్గట్టు గౌరవం కూడా దొరుకుతుంది. ఈరోజు దాతలు చాలామంది స్పాన్సర్ చేస్తాము. కమింగ్ డేస్లో నెల్లూరులో మంచి సాంప్రదాయం ఉంది. ఏ స్వచ్ఛంద సంస్థ వచ్చినా కూడా సహాయం చేయడానికి కొంతమంది ఉన్నారు. అందుకని ఈ ప్రోగ్రామ్స్ ఇలా జరుగుతున్నాయి. అందువల్ల ఏ వ్యక్తి, ఏ కళాకారుడు కానీ, ఏ వ్యక్తి కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక అడవిలో 5 పెద్ద రాళ్ళు ఉన్నాయి, చాలా పెద్ద రాళ్ళు. జనాలు వస్తున్నారు, వందల మందికి పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. ఒక శిల్పి ఆ రూపంలో వచ్చాడు. ఆ శిల్పి వచ్చి చూసినప్పుడు 5 రాళ్ళు చాలా పెద్దగా నల్లగా ఉన్నాయి. అతను తనకున్న నైపుణ్యంతో మొదటి దాన్ని చెక్కడానికి ప్రారంభిస్తాడు. ఆ రాయి అన్నది నన్ను చెక్కొద్దు, నొప్పులు తట్టుకోలేదు, బాధలు తట్టుకోలేదు, నేను దాన్ని తట్టుకోలేదు. రెండవ దాన్ని చెక్కడానికి వెళ్తాడు, అది కూడా దానికన్నా ఎక్కువ డబ్బులు చెప్తాడు. 3, 4, 5వ రాయి చెప్పింది, నేను పరికరాంతంగా ఉన్నాను, కనీసం ఇలా చెక్కితే కొంతమంది అయినా చూస్తారు, నువ్వైనా సంతోషంగా ఉంటావు కదా, అందుకని నువ్వు చెక్కేసాయి. అతను నీట్గా చెక్కేశాడు. ఆ బొమ్మను చెక్కేసి ఒక దేవుని రూపంలో తయారు చేశాడు. ఇక త్వరలోనే దానికి సంబంధించి చెక్కేసి చేయగానే ఊళ్ళో వాళ్ళందరూ ఏదో కొత్త దేవుడు వెలిశాడని చెప్పి అనేక మంది దానికి పూజలు చేయడము చేయడము అది ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. పుణ్యక్షేత్రంగా మారిపోయిన తర్వాత ఆ దేవుడు దగ్గర టెంపుల్ పెట్టేశారు. మిగిలిన రాళ్ళు కూడా పక్కనే ఉన్నాయి. ఈ మిగిలిన రాళ్ళని ఏం చేశారంటే జనాలు టెంకాయలు కొడదామని ఆ రాళ్ళను ముందు పెట్టేసి 4 రాళ్ళు టెంకాయలు ముందుకు ఏర్పాటు చేశారు. అంటే మొదట చాలా నిరాశల్లో లేదా వీళ్ళ మొదటి సుఖం మాకు సుఖమే కావాలనుకున్నారు ఈ నలుగురు. అందువల్ల వాళ్ళ జీవితంలో జీవితాంతం వాళ్ళు టెంకాయలు వాళ్ళ నెత్తి మీద పడాల్సి వస్తుంది ఆ రాళ్ళు. అదే ఏ రాయి అయితే నేను వెళ్ళి నా సమస్య నుంచి నేను నాకు గొప్ప అయినా పడలేదు, సమాజం బాగుండాలా అనే ఆలోచన వచ్చిందో అప్పుడు ఆ రాయికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఆ విధంగా కళాకారుల జీవితం కూడా ఉండదని ఆశిస్తూ డాక్టర్ సురేష్ బాబు స్నేహ కాన్ఫరెన్స్.